పగలనక రేయనక రైతన్నలు ఆరు కాలం కష్టపడి వ్యాపారం చేస్తారు అయితే ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు వాళ్ళకు కిస్మత్ మంచగలేక ఆమదాని ఉండది గందుకే రైతులు బాగుపడాలి వాళ్ళకు లాభాలు రావాలని చెప్పి రైతులకు మేలు జరగటట్టు కేంద్ర సర్కారు కొత్త ఏకమత చేస్తున్నట్టున్నల్ల కూరగాయలైనా ధాన్యం రాసులైనా ఉల్లిపాయలైనా పప్పు బెల్లాలైనా ఎల్లకాలం అట్లనే ఉండాయి ఎనుకో ముందు అన్ని పాడైతాయి పుచ్చిపోయేటి పుచ్చిపోతాంటే కులిపోయేటి కులిపోతాంటాయి గందుకనే రైతన్నలు పంట కోయంగానే ఎనుకో ముందు పాడుగాక ముందే అమ్ముకుంటారు అయితే అట్లా కాకుండా రేట్ లేనప్పుడు నిల్వ చేసుకొని రేట్ ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు ఎక్కువ తక్కువ గోదాములు గిడ్డంగులు ఉంటాయి కూడా చాలా బాగుంటుంది రైతన్నలకు కానీ గట్ల ఎక్కడ ఉన్నది మన దేశంలో మెరీ ఐకేపీలో పోసిన వాటికి అతిగతి లేదు ఇక కోట్ల టన్నుల కొద్ది పంటలన్నింటినీ ఏడ నిల్వస్తారు ఎక్కడ నిల్వస్తారు ఇక ఎన్నడసందుకు ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని అనుకుంటారు చాలా మంది అయితే ఇప్పుడు అసొంటి తిప్పలు తప్పించేటందుకే ఒక అద్భుతమైన ఉపాయం ముంగటేసుకున్న సెంటర్ సర్కారు అరేడియేషన్ అనే టెక్నాలజీ తోటి పంట ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉంచే ఎగరం చేయాలని చూస్తున్నారట తొలుతగ్గి ప్రయోగాన్ని ఉల్లిగడ్డల మీద చేయబోతున్నారట అట్లా చేస్తే ఉల్లిగడ్డలు ఎక్కువ కాలం కుల్లిపోకుండా చేసిలే కాకుండా రైతులకు నష్టం రాకుండా చూడొచ్చునట ఇంతకు ఏందిగా అరేడియేషన్ అంటే ఇదో పెద్ద సైన్స్ ముచ్చట అంతో ఇంతో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉల్లిగడ్డలను రేడియేషన్ కు గురి చేస్తారన్నట్టు అట్లా చేయడంతో ఉల్లిగడ్డలు ఉండేటి కంటికి కనిపించని సూక్ష్మజీవులు పురుగులు నశించి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అన్నట్టు మరి అసలుకే రేడియేషన్ అంటారు దీంతో మాకేం కాదా అనుకుంటున్నారులే గట్లే ఉండదట నాణ్యత ఋషి రూపం అంతా ఎట్లుంటుందో గట్లే ఉంటుంది ఒకవేళ మార్పేమైనా ఉన్నా కూడా చాలా తక్కువే ఉంటుందట మనుషులకు ఏం తక్లీఫ్ ఉండదని అంటున్నారు ఇప్పటికే అమెరికాలో ఇసొంటి కార్యాన్ని ఆమోదించిండ్రు పెద్ద ఆఫీసర్లు విత్తనాల మీద ఇసొంటి ప్రయోగం కూడా చేసిండట పప్పు ధాన్యాల మీద ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఎల్లిపాయల మీద మంచిగా పనిచేసిందట ఈ ప్రయోగం అందుకే సెంటర్ సర్కారు ఉల్లిగడ్డల మీద ఇసొంటి ప్రయోగం చేయబోతోంది ఇక గీ ముచ్చట ఏమైనా కూడా రానురానికి ఇసొంటి ప్రయోగాలు చాలా చేయాలి రైతులకు మంచి జరగాలని లచ్చక్క ముచ్చట తరపున వస్తా కోరుకుంటున్నాం